మళ్ళీ పూర్తి చేయాలంటే ఆడ ఉంటేనా పూర్తి అవుతాయి. ఏదైనా పోలవరం కానీ రోడ్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇంకొకటి చేతికి వెళ్ళలే అంటే ఇప్పుడు ఇంకో ఇప్పుడు తెలుగుదేశం మానేసి వైసీపీకి ఇస్తే ఎలా జరిగింది? ఆడ 3 లక్షలు అప్ చేసాడు కోట్లు, నేను అప్ చేస్తే తప్పే ఉందా నీడే అంటున్నాడు. ఇప్పుడు ఆ తప్పో ఒప్పో మళ్ళీ ఇంకోసారి ఒక అవకాశం ఇస్తే ఏం చేస్తాడు ఏంటి అన్నది జనాల్లో కొంతమందిలో ఉంది. దళితుల మీద దాడులు ఎక్కువైపోయినాయి, అయిపోయినాయి, అది వాస్తవాలు ఎక్కువైపోయినాయి. చట్టం కూడా అక్కడ యాక్షన్ తీసుకున్నట్టు యాక్షన్ తీసుకోలేదు. ఎందుకని అంటారు? నాది కొలాయి కలెక్షన్ కట్ చేశారు. నేను వైసీపీ పార్టీ, ఏరో బాబు నా కొలాయి కలెక్షన్ కట్ చేస్తారంటే ఎవడు పట్టించుకోలేదు. గ్రామ పంచాయతీ చెప్పాను, ప్రెసిడెంట్ చెప్పాను, ప్రెసిడెంట్ వల్ల మా మేనాళ్ళ నేను ఒకటి ఎత్తున గెలిచాడు. నాలుగు అందరూ వేస్తాను కదా, అటు గెలిచాడు ప్రెసిడెంట్ అయ్యాడు. నేను ఒక్కనే ఎత్తి వేసి అయితే గెలిచలేదాడు. ఒరే 3 సార్లు పోయాడు, 4వ సారి గెలిపించండ్రనే అందరికి చెప్తే అప్పుడు అటు ప్రెసిడెంట్ అయ్యాడు. ఎంపీ గారిని ఎమ్మెల్యే గారు వచ్చి మైక్ పెట్టుకొని చెప్పేది ఎవడు వేసాడు. అక్కడ పల్లెటూరు ఇది, దంగనీరు ఎలాగా. అందువలన ఏంటంటే ప్రక్షాళన జరగాలన్నది వాస్తవే, కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మాత్రం అన్ని డబుల్ రేట్లు అయిపోయినాయి. కరెంటు బిల్లులు అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి? మరి అయ్యే డబుల్ అంటున్నాను కదా, అప్పుడు 100 రూపాయలు వచ్చేది బిల్లు, ఈవేళ 350 రూపాయలు వస్తుంది. నూనె డబ్బా 1000 రూపాయలు ఉండేది, ఈవేళ 3000 ఎట్టు కొనుక్కోవాల్సి వస్తుంది. అలాగే బస్ ఛార్జీ 10 రూపాయలు ఉండేది, 30 రూపాయలు మా ఊరు నుంచి. ఆటో ఛార్జీ 20 రూపాయలు ఉండేది, 50 రూపాయలు. ప్రతీది కూడా పేదోడు బతుకుతున్నాడు పోతున్నాడు వాళ్ళకి అనవసరం. అది మేము బట్టలు నొక్కుతున్నాం, డబ్బులు పడిపోతున్నాయి, జనాలు హ్యాపీగా ఉన్నారు. తిరిగేసి అడిగితే ఆయన పేకమని అడిగేసిడుగా, ప్రశ్నిస్తే జైల్లో పడేస్తున్నారు. అంతే, జైల్లోనే పడవచ్చు, ఏదైనా జరగవచ్చు. బా ఎమ్మెల్యే అలా తెరబడితే 4-5 బొక్కలేమించి లేదా సేవలపల్లిలోనే పూడిమరకలోనే కనబారచ్చు. మాట్లాడకూడదు వాళ్ళకి, ఎదురే మాట్లాడకూడదు వ్యతిరేకంగా. మూసుకొని వెళ్ళుకోవాలి, అది జరగదు. కొంతవరకు జరుగుతుంది. అన్నమో రామచంద్ర ప్రభు అని చెప్పేసి ఏడ్చినప్పుడు వీళ్ళందరికీ ఒంటి మీద తెలివి వచ్చినప్పుడు బంగాళాఖాతంలో కలిపేస్తారు. ఇప్పుడు విమానం మీద తిరిగి ఏదైనా గుప్పుడు మెతుకలకే, నేలమని నడిచిన ఏదైనా ఇన్ని మెతుకలకే, మరి చెట్టు కింద కూర్చొని ఆడుకుంటూ ఏదో ఒకటి ఇన్ని మెతుకలకే. అంతే, అది వాళ్ళ దురుద్దేశం ఏంటంటే సంపాదన ఎక్కువ సంపాదించాలా, గాల్లో తిరగాలి. గాల్లో గెలిచాడు వైఎస్ రాజశేఖర్ గారు, ఎక్కడ పోండో తెలియదు, గాల్లో కలిసిపోయాడు. ఆయన ఉంటే ఎలాగున్నా తెలియదు. ఆయన పథకాలు మంచిగా పెట్టాడు, సరిగ్గా పరిపాలించే టైంలోనూ గాలి ఎత్తిపోయింది. ఎవరి జీవితం ఎవరి చేతిలో లేదు. నేను ఇంటికి వెళ్తానని గ్యారంటీ లేదు, నువ్వు ఊరికి వెళ్తావని గ్యారంటీ లేదు. గాలి కూడా జీవితాలు ప్రజలు ఆడు మరీ ఎదవాడు, వాళ్ళ కులం ఉంటే చాలా ఆడికి. పక్కడు ఎలా పోయినా పర్లేదు, జన్మభూమి కమిటీ అంతాడు, వాళ్ళ తాలూకాలు అందరినీ లోన్లు ఇచ్చి దింగుతాడు. పక్కడు ఎలాగంతా మొడిగురిచి పన్నాడికి అనవసరం. ఒక గ్రామంలో జన్మభూమి కమిటీ వేసాడు, వాళ్ళకి చెప్పాలట, వాళ్ళని అడగాలట, వాళ్ళు ఓకే చేస్తే అప్పుడు మనకు లోన్ ఇస్తాడట. బీసీ కార్పొరేషన్ లోన్, మేము బీసీలు గౌరవాన్ని, మా బాప పేరు పెట్టాను, మా ఆవిడ పేరు పెట్టాను. నేను అంటే ఆడికి ఇష్టం లేదు, 2 సార్లు సింపు పారేశారు. ఏం చేసాను, చచ్చిపోయినా, నేను చచ్చిపోలేదు కదా, కూలి పని చేసుకుని బతుకుతాం. పోరే కదా, ఇంక నువ్వు ఇంతే అనుకున్నావు, అందుకని మొన్న మొడిగుడిచి పోన్నాడు. పసుపు కొంకలు 10,000 ఇచ్చే తీసేస్తా రేటు, ఎక్కడికి కనపడ్డా ఎదవా. ఈ ఎదవలు అందరూ వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికేనండి. మరి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఏదని చెప్తారు ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎవడు లేడు. ఈ ఎవడో పవన్ కోడ డ్యాన్స్ వేస్తున్నాడు, కానీ సినిమాలో డ్యాన్స్ వేసినట్టు బయట వేస్తానంటే అవుద్దేటి, అవదు. అలాగనే దోలు తీర్చేసుకున్నాం చిరంజీవి హయాంలోను, ప్రజారాజ్యం 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాను నేను. మంచి నాయకుడు వస్తున్నాడు, ఈ నెలకన్నా కల్పించాలని. ఆ ఏదో 17 సీట్లు వస్తే ఏదో కనపడుకుంటే వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి అమ్మిదంగా ఆడిపోయాడు. రాష్ట్రాన్ని బాగు చేసేవాడు అయితే ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవడు లేడబ్బా, ఎవడూ లేడు. ఎవడు స్వార్థం ఆడింది ఎలా ఉండిపోతుంది? సర్వనాశనం చేసేయండి, ఇంకేం భవిష్యత్తు? ఇలా అడిగి ఇంకొక 50 సంవత్సరాలు అయితేనే కానీ మళ్ళీ మామూలు ఆంధ్రప్రదేశ్ అవ్వదు. రాజధాని కట్టాలి, పోలవరం కట్టాలి, ఈ రెండు కట్టాలంటే వీళ్ళకి తలకుమించిపోయిన భారం అయిపోయింది. కట్టగల రేటు నా దేహి అని 33,000 ఎకరాలు ఎవరికండి? ఎవడు ముడుకోవడానికి 33,000 ఎకరాలు కావాలా అసెంబ్లీకి? అంతకుముందు హైదరాబాద్లో అసెంబ్లీ లేదా? తెలంగాణకి మనకి గెలిపే కదా ఉండేది, అదేంటి 33,000 ఎకరాలు? అది 12,000 ఎకరా. ఢిల్లీ పార్లమెంట్ ఎంత? 8,000 ఎకరా. ఏంటి ఇదేంటి 33,000 ఎకరా తీసేసుకో, లాక్కి పీక్కి దింగి, ఏంటి ఏం చేయడానికి? బంగారంలో భూమి పాడు చేసి పారేసి ఇక్కడ సభవరం నుంచి పెందెత్తు వరకు సర్వే చేశారు. 20,000 ఎకరా ఆన్ సైడ్ భూమి ఉంది, 10,000 ఎకరా కొంటే సరిపోద్ది. దీనికి ఎలా మబ్బు పెట్టారు? ఆయిల్ క్యాన్లు ఉన్నాయి, విశాఖపట్నం మీద ఎవడని బాంబు వేస్తే సర్వనాశనం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చేసి ఈ ఎదవలు అందరూ ఏకమయ్యి అక్కడ పడిపోయారు.
ఇక్కడ ఆన్సైడ్ భూమి 20,000 ఎకరా ఉంది ఇంకో 10,000 ఎకరా రైతులకడ తీసుకుంటే సరిపోద్ది నువ్వు పెందెత్రనో సబువరనో లేకపోతే ఇంకో కాడ రాజధాని నిర్మించుకోవచ్చు క్యాపిటల్ అయిపోను విశాఖపట్నం దాన్ని నువ్వేం చేసావు మీటింగ్ పెట్టు ఇక్కడ అవదు ఇది అది ములిపోదా ఇది నేను ములిపోద్ది అది ములిపో మొట్టగొడిసిపోద్ది రోడ్లే కనపడవు అక్కడ వరద ఎత్తనే ఈ లేదవాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం పనిచేసేవాడు కదా తప్ప నిక్కర్చినాడు ఒక్క లేడండి ఈ రోజులు బట్టి అయితే ఎప్పుడూ కనపడలేదు జై శ్రీరామ్.